वेलकम टू प्रेजर कुकर ऑफिशियल काकरकाय कारम एला चेयालो तेलुसुकुंदाम। मुंदुगा वाटिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। काकरकायलनु तीसुकोनि शुभ्रंगा कडिगि तला तोक तीसेसि रौंडुगा चिन्न चिन्न मुक्कलुगा चेसुकोवालि। चूसारु कदा ई विधंगा। ఇప్పుడు రోట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకొని కొంచెం కొంచెంగా తొక్కుకోవాలి। చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగానే తొక్కుకోవాలి। అన్నీ తొక్కడం అయిపోయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని చక్కగా చేతితో కొంచెం కొంచెంగా తీసుకొని దాంట్లో ఉన్న రసం మొత్తం పిండేసుకోవాలి। పిండిన దాన్ని మరలా రోట్లో వేసుకొని రెండోసారి తొక్కుకోవాలి। రెండోసారి కూడా ఇదే విధంగా రసాన్ని మొత్తం పిండి వేయాలి। చూసారు కదా రెండోసారి పిండిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కోసి పెట్టుకుందాం చిన్న చిన్న ముక్కలుగా। అలాగే మూడు కరివేపాకు రెబ్బలు, అలాగే ఉప్పు కారం తీసుకుందాం। స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకుందాం। ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం। ఇవి చక్కగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకొని చక్కగా స్పూన్తో కలుపుకొని వేయించుకుందాం। ఇలా స్పూన్తో చక్కగా కలుపుతూ ఉంటే అన్ని ముక్కలు చక్కగా వేగుతాయి। చూసారు కదా ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందాం నూనె లేకుండా। ఈ మిగిలిన నూనెలో ఇంకొంచెం నూనె పోసుకొని వేడి చేసుకుందాం। ఇప్పుడు మనం తొక్కున్న కాకరకాయని వేసుకొని చక్కగా వేయించుకుందాం। నూనె మొత్తం కాకరకాయకి పట్టేటట్టుగా స్పూన్తో చక్కగా కలుపుకుందాం। ఇలా స్పూన్తో కదిలిస్తూ ఉంటే అన్ని ముక్కలు చక్కగా వేగుతాయి, లేదంటే కొన్ని వేగి కొన్ని వేగకుండా ఉంటాయి। ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉప్పు వేసుకొని మరొకసారి స్పూన్తో చక్కగా కలుపుకుందాం। ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి వేయించుకుందాం।
ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కారం కూడా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. కారం వేసిన 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా చక్కగా వేగిని. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.